गुड मॉर्निंग स्टूडेंट्स, फिजिक्स सिक्स पेपर लास्ट क्लास सामर्थ्य एटॉमिक मॉडल एंड सामर्थ्य रिलैक्सेशन एटॉमिक मॉडल नेर्चुकोवडम जरिगिंदि। सामर्थ्य थर्मोडायनामिक्स, सामर्थ्य सापेक्ष थर्मोडायनामिक्स। टुडे वी डिस्कस अबाउट वेक्टर एटॉमिक मॉडल सदिशा परमाणु नमूना, वेक्टर एटॉमिक मॉडल। सो या वेक्टर एटॉमिक मॉडल सदिशा परमाणु नमूना, सदिशा परमाणु नमूना, सदिशा परमाणु नमूना। सो या वी डिस्कस अबाउट सदिशा परमाणु नमूना, वेक्टर एटॉमिक मॉडल। सो वेक्टर एटॉमिक मॉडल తీసుకుంటే वेक्टर एटॉमिक मॉडल ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? इंत मुझे बोधना सामर्थ्य बट टूडे वेक्टर एटॉमिक मॉडल सामर्थ्य शास्त्रवे बोर अने शास्त्रवे वीलिद कंबाइंड कोई रकल वर्ण पटना विवरी कोई ड्राबैक्स कोई लोपल लोपाल द फर्स्ट वन इज ही कुड नॉट एक्सप्लेन मेनी इलेक्ट्रॉन ऑफ एटम्स అంటే వన్ ఆర్ మోర్ ఒకటి కంటే ఎక్కువ పరమాణు ఎలక్ట్రాన్లు కలిగి ఉన్న పరమాణు వర్ణపటాలను వివరించలేకపోయారండి. ద అటామిక్ స్ట్రక్చర్ గివెన్ బై గివెన్ అవుట్ బై ద మెనీ ఎలక్ట్రాన్స్ అనేక ఎలక్ట్రాన్లు కలిగి ఉన్న పరమాణు వర్ణపటాలను వివరించలేకపోయారండి. సెకండ్ వన్ He could not explain these are arrangement and distribution of electrons in an atom. Ante paramanulo electron yokka nirmanam mariyu paramanulo electron yokka amrikanu vivarinchalakapoyarandi. Nidruvadu vivarinchalakapoyaru. Alage third one, the behavior of atom in external magnetic field, in external magnetic field and the consequence splitting of spectral lines, consequence splitting of spectral lines ante bahya aishkanta kshetramulo paramanu unchite adi unde vartapaka rekha జేమన్ ఫలితము. దిస్ ఇస్ కాల్డ్ జేమన్ ఎఫెక్ట్. జేమన్ ఎఫెక్ట్ దట్ ఇస్ కాల్డ్ జేమన్ ఎఫెక్ట్ మీన్స్ ద స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద యాటమ్ ఇన్ ఎక్స్టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్. అంటే దీస్ ఆర్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ జేమన్ ఎఫెక్ట్. అంటే బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచిన పరమాణువు అది పొందే వర్ణపట రేఖల యొక్క విన్యాసాన్ని వివరించలేకపోయారండి. దీన్నే జేమన్ ఎఫెక్ట్ అంటే జేమన్ ఎఫెక్ట్ ని వివరించలేకపోయారు. అలాగే ద బిహేవియర్ ఆఫ్ ఆటమ్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద కాన్సిక్వెన్స్ స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ దిస్ ఇస్ కాల్డ్ వాట్ ఇస్ దిస్ స్టార్క్ ఎఫెక్ట్. Also he is not explain the Stark effect. Stark effect ante Zeeman effect ni vivarinchalakapoyaru, Stark effect ni kuda vivarinchalakapoyaru. Ante ikka the splitting of spectral lines the atom in external electric field this is called Stark effect. Ante bahya vidyut kshetramulo paramanu unchite बाह्य विद्युत क्षेत्र में परमाणु उचिते अभी मुझे वर्णपट रेखल विवरी दी एक्सप्लेन
ఫలితం అంటారు స్టిక్కీ గాస్ ఫ్రాక్చర్ లైన్స్ వర్ణపట రేఖ రివిజన్ ని వివరించలేకపోయారు అనుకుంటుంది వర్ణపట రేఖ రివిజన్ ఏమంటారంటే స్టార్ ఎఫెక్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే బాహ్య విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు పరమాణు అనేది బాహ్య విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు అది వివిధ వర్ణపట రేఖలుగా విడిపోతుంది దాన్ని ఏమంటారు స్టార్ ఎఫెక్ట్ ఈ స్టార్ ఎఫెక్ట్ ఏమంటారు నెక్స్ట్ వన్ ద అన్ఈవెన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ద అన్ఈవెన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ద యాటమ్ ఇస్ ద యాటమ్ ఇన్ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దిస్ ఇస్ కాల్డ్ ద అనామలస్ ఆఫ్ జీమన్ ఎఫెక్ట్ అనామలస్ జీమన్ ఎఫెక్ట్ బలహీనమైన అయస్కాంత క్షేత్రంలో ఒక పరమాణు ఉంచితే అది వివిధ వర్ణపట రేఖలుగా విభజిస్తుంది అది వివిధ వర్ణపట రేఖలుగా విభజిస్తుంది సో ఇది వివిధ వర్ణపట రేఖలుగా విభజిస్తుంది దీన్ని ఏమంటారంటే అనామలస్ జీవన ఎఫెక్ట్ అసంగత జీవన ఫలితము అసంగత జీవన ఫలితం అని చెప్పుకుంటామండి అంటే ఈ అసంగత జీవన ఫలితం అంటే ఏంటి బలహీనమైన అయస్కాంత క్షేత్రంలో పరమాణువు ఉంచితే అది వివిధ వర్ణపట రేఖలుగా విభజిస్తుంది దీని ఏమంటారు అసంగత జీవన ఫలితము దీన్ని కూడా వివరించలేకపోయింది నెక్స్ట్ వన్ ద స్పెక్ట్రా అంటే క్షారలోహ వర్ణపట క్షారలోహంలో ఉన్నటువంటి వర్ణపటాల యొక్క ఫైన్ స్ట్రక్చర్ సూక్ష్మ నిర్మాణాన్ని వివరించలేదండి అంటే ఇక్కడ ఒక్కొక్క రేఖ రెండు రేఖలుగా విడిపోతుంది దట్ మీన్స్ డౌలెస్ దట్ మీన్స్ డౌలెస్ డౌలెస్ మీన్స్ ఒక్కొక్క రేఖ క్షారలోహముల యొక్క వర్ణపటము పటము అనేది ఒక్కొక్క రేఖ రెండు రేఖలు విభజిస్తుందండి క్షారలోహముల యొక్క వర్ణపటాలుగా ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క రేఖ రెండు రేఖలు విభజించడం జరుగుతుందండి రెండు రేఖలుగా విభజించి సూక్ష్మ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది రెండు లోపల రెండు రేఖలు విభజించి సూక్ష్మ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది రెండు రేఖల ద్వారానే డబ్లెస్ అదే మూడు రేఖలు అయితే ట్రిప్లెస్ అంటారు సో డబ్లెస్ దీని కూడాను ఈ సోమర్ ఫీల్డ్ బోర్ సోమర్ ఫీల్డ్ అండ్ బోర్ ఇదేమి వివరించలేకపోయారండి వీరిద్దరు కూడా ఇవన్నీ వివరించలేకపోయారండి అందువల్ల అందరూ వచ్చారు వెక్టార్ అటామిక్ మోడల్ వచ్చిందండి ఇవి వివరించడానికి ఎలా అంటే జీవన ఎఫెక్ట్ నిరూపించాలంటే స్పేస్ క్వాంటైజేషన్ అవసరమండి స్పేస్ క్వాంటైజేషన్ ఉంటుందండి జీవన్ ఎఫెక్ట్ నిరూపించాలంటే స్పేస్ క్వాంటైజేషన్ టు ఎక్స్ప్లెయిన్ ద జీవన్ ఎఫెక్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద జీవన్ ఎఫెక్ట్ ఐడియా ఆఫ్ స్పేస్ క్వాంటైజేషన్ ద ఐడియా ఆఫ్ స్పేస్ క్వాంటైజేషన్ అంటే దిశాత్మక క్వాంటీకరణము స్పేస్ క్వాంటైజేషన్ దిశా క్వాంటీకరణము లేదా సరిసా క్వాంటీకరణము అని చెప్తామండి ఈ దిశా క్వాంటీకరణం అనేది అవసరమవుతుంది జీవన్ ఎఫెక్ట్ అలాగే టార్క్ ఎఫెక్ట్ మరియు ఎనామలైజ్ జీవన్ ఎఫెక్ట్ అండ్ సారీ స్టార్క్ నో సారీ ఎనామలైజ్ జీవన్ ఎఫెక్ట్ అండ్ డబ్లెస్ ఈ రెండింటినీ అవసరమైనప్పుడు అంటే ఈ రెండింటినీ నిరూపించాలంటే స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ మీన్స్ భ్రమణయాన ఎలక్ట్రాను భ్రమణయానక ఎలక్ట్రాను స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ భ్రమణయానక ఎలక్ట్రాను అనే అవసరం ఉంటుంది సో టు ఎక్స్ప్లెయిన్ ద అనామలస్ జీవన్ ఎఫెక్ట్ అండ్ డబ్లెస్ ద ఐడియా ఆఫ్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్
He is disturbed by woolen deck and goldsmith. Woolen deck and goldsmith. These are disturbed. And then, Nuvu, Asanjata Jaman Kalikani, Charva Varapatali Arpad Chese, Double X. In Double X, we have an incident in the spinning electron, Ramana Yanaka Yakman and the Asuka Tunari, Woolen Bag Mario, Goldsmith to Petra the Charani. In India, Yaka, Pritipa Dane, Sarisa Parma Namanani, Space Quantages and Spinning Electron. In India, Yaka, Pritipa Dane, in India, Kukya Vilakshnale, Sarisa Parma Namanate, Sarisa Parma. The main characteristics of the vector atomic model is space quantization and spinning electron. And the Sarisa Paramanamana yokka rendu mukhya avilakshanalu anedi okati space quantization andi disarmaka quantikaranamu. Disarmaka quantikaranamu. Another one is spinning electron. Bhramana yanaka electron. Idi వీటి వలన ఇవి రావడం జరిగిందండి. ఈ రెండింటిని వివరించడమే సరిసా పరమానమోన అండి. ఒకనండి సరిసా పరమానమోన. సరిసా పరమానమోనలో దిశాత్మక క్వాంటీకరణము భ్రమణయానక ఎలక్ట్రాన్ అనేది అవసరమవుతుందండి. వెక్టర్ అటామిక్ మోడల్ సరిసా పరమాణమోన. ఈ సరిసా పరమాణమోన తీసుకుంటే ముఖ్యంగా రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ తీసుకుంటామండి. టూ కాన్సెప్ట్స్ ఆర్ మెయిన్లీ టూ కాన్సెప్ట్స్. వన్ ఈజ్ స్పేస్ క్వాంటైజేషన్, అనదర్ వన్ ఈజ్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్. సో స్పేస్ క్వాంటైజేషన్ మీన్స్ దిశా క్వాంటీకరణము. దిశా క్వాంటీకరణం అనేది రెండోది భ్రమణయానక ఎలక్ట్రాను. భ్రమణయానక ఎలక్ట్రాన్. సో దీస్ ఆర్ ద టూ మెయిన్ కాన్సెప్ట్స్ అండ్ అదర్ ఫస్ట్ వన్ స్పేస్ క్వాంటైజేషన్, దిశా క్వాంటీకరణము. దిశా క్వాంటీకరణము తీసుకుంటే దిశాత్మక క్వాంటీకరణము లేదా దిశా క్వాంటీకరణం అని చెప్తామండి. సో స్పేస్ క్వాంటైజేషన్ తీసుకుంటే యాక్చువల్లీ హోవర్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ త్రీ డైమెన్షనల్ స్పేస్. అంటే త్రీ డైమెన్షన్ అంటే ఇక్కడ ఏంటి, మనం యాక్చువల్ ఇంతకు ముందు వరకు ఏమనుకున్నామంటే పరమాణులో ఎలక్ట్రాన్ కేంద్రకము చుట్టూ దిశాత్మక క్వాంటిక అంటే తిరుగుతుండేటప్పుడు ద్విమితీయంగా తిరుగుతుంది అనుకుంటామండి. ద్విమితీయంగా తిరుగుతుంది అనుకుంటాం కానీ అలా కాదండి, టూ డైమెన్షనల్ కాదండి. యాక్చువల్లీ హౌఎవర్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లీ ఇన్ త్రీ డైమెన్షనల్ అంటే త్రిమితీయముగా. త్రీ డైమెన్షన్ అంటే త్రిమితీయముగా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనే పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అట త్రిమితీయముగా త్రిమితీయంగా తిరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే త్రిమితీయంగా తిరుగుతుందో వెంటనే ఏమవుతుంది, త్రీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఆ ఎలక్ట్రాన్ ఏమవుతుందటండి, త్రీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ అండి. అంటే మూడు స్వతంత్ర పరిమితులు వస్తాయండి. మూడు స్వతంత్ర పరిమితులు ఎప్పుడైతే వస్తాయో, త్రీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎప్పుడైతే వస్తుందో, ఈ మూడు స్వతంత్ర పరిమితులు ఎప్పుడైతే వస్తాయో వెంటనే దానికి త్రీ క్వాంటమ్ నెంబర్స్ అనేవి అవసరమవుతాయండి. సో దేర్ షుడ్ బి త్రీ క్వాంటమ్ నెంబర్స్. ఎప్పుడైతే త్రీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ వస్తాయో వెంటనే దేర్ షుడ్ బి త్రీ క్వాంటమ్ నెంబర్స్. దే ఆర్ ఎన్ థర్డ్ క్వాంటమ్ నెంబర్ ఈస్ టు డిటర్మైన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్బిట్ యాస్ ద త్రీ డైమెన్షనల్ కేస్. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ద్వితీయముగా ప్రదర్శించబడుతుందో, ఎలక్ట్రాన్ ద్వితీయంగా తిరుగుతుందో, ఎలక్ట్రాన్ మూడు స్వతంత్ర పరిమితులు వస్తాయండి. ఆ మూడు స్వతంత్ర పరిమితులతో పాటు ఆ మూడు స్వతంత్ర పరిమితులు ఉండేటప్పుడు కంపల్సరిగా ఎలక్ట్రాన్ మూడు క్వాంటమ్ నెంబర్స్ అవసరమవుతాయండి. ఆ మూడు క్వాంటమ్ నెంబర్స్ ఏ కదా, ఒకటి ఎన్, ఎన్ మీన్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎలక్ట్రాన్ యొక్క దిగ్విజయ
చూడండి ద ఓరియా యాజ్ ద కార్బన్ నంబర్ ఇస్ టు బి డిటర్మైన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ యొక్క త్రిదిశా ఎలక్ట్రాన్ ఆర్బిట్ యాజ్ ద త్రీ డైమెన్షనల్ స్పేస్ అంటే త్రిదిశాత్మకంగా త్రిదిశాత్మకంగా ఉన్నటువంటి త్రిమితీయ ప్రదేశంలో త్రిమితీయ ప్రదేశంలో ఎలక్ట్రాన్ యొక్క కక్ష్య యొక్క దిగ్విన్యాసం మీద ఆధారపడి ఉంటుందంటే థర్డ్ క్వాంటం అంటే ఈ విధంగా మనకు అవసరం అవుతాయి యా ద క్వాంటం నెంబర్ కే ఇస్ రిప్లేస్డ్ బై రిప్రజెంటెడ్ బై ఆర్ రిప్లేస్డ్ బై ఎల్ ఇస్ ఈక్వల్ కే మైనస్ 1 అండి యా కే ఇస్ ఈక్వల్ టు 1 2 3 ఫోర్ ఇఫ్ కే ఇస్ ఈక్వల్ టు 1 ఎల్ ఇస్ ఈక్వల్ టు 0 ఎల్ ఇస్ ఈక్వల్ 0 అయితే ఎస్ సెటిస్ఫైడ్ ఎస్ ఆర్ బిటా ఇఫ్ కే ఇస్ ఈక్వల్ టు 2 ఎల్ ఇస్ ఈక్వల్ టు 1 ఇట్ ఇస్ పి ఆర్ బిటా L is equal to 2, D orbital. L is equal to 3, F orbital. And we will see the time to get the standing. And L is equal to K minus 1. And L is equal to 1 minus 1 if K is equal to 1. L is equal to 0, this is the S. And L is equal to 1, P. L is equal to 2, D. L is equal to 3, F. F orbital. This is the same time to get the standing. ఆర్బిటల్ యొక్క శక్తి స్థాయిని తెలియజేస్తాయండి అంటే కే అనేది ఎల్ ఇస్ ఈక్వల్ కే మైనస్ వన్ తో రిప్లేస్ చేస్తే అంటే ఇక్కడ ఎల్ అనేది ఏంటట కక్ష్య క్వాంటం సంఖ్యను తెలియజేస్తుందండి ద ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఈజ్ విల్ బి ఎల్ ఇస్ బై 2 పై సో ఎల్ ఇస్ కాల్డ్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్ అంటే టు ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం కక్ష్య కోణీయ ద్రవ్య వేగం ఆర్బిటల్ క్వాంటం నెంబర్ అంటే కక్ష్య కోణీయ ద్రవ్య వేగం కోణీయ ద్రవ్య వేగం కక్ష్య కోణీయ ద్రవ్య వేగం ఎల్ ఇస్ బై 2 పై హియర్ ఎల్ ఇస్ ద ఆర్బిటల్ క్వాంటం నెంబర్ కక్ష్య క్వాంటం నెంబర్ కక్ష్య క్వాంటం సంఖ్య కక్ష్య క్వాంటం సంఖ్య So the orbital angular momentum is a vector quantity is represented by PR. PR is equal to L h by 2 pi. And then, this orbital angular momentum, kakshiya koniya dravyavegam anedi kada, sadisa parimaanam kaligi untundi. And then, ikkada nu teesukunnatundi orbital angular momentum L anedi kada, kakshiya koniya dravyavegam anedi kada, vector quantity. అంటే సదిశా పరిమాణాన్ని కలిగి ఉంటుంది హియర్ PL is equal to L h by 2 pi సో అండ్ ఇస్ డైరెక్షన్ ఇస్ గివెన్ బై ద రైట్ హ్యాండ్ స్క్రూ అంటే ఇట్లా నిర్దేశం ఉందండి ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ ఈ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ తీసుకునేటప్పుడు PL అనేది ఈ డైరెక్షన్ లో వర్క్ చేసుకుంటుందండి అంటే అండ్ ఇస్ డైరెక్షన్ ఇస్ గివెన్ బై ద రైట్ హ్యాండ్ స్క్రూ రిలేటివ్ టు ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ యొక్క చలనానికి సాపేక్షంగా రైట్ హ్యాండ్ స్క్రూని కలిగి ఉంటుందండి ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతుందండి ఇలా తిరుగుతున్నప్పుడు ఈ పిఎల్ అనేది ఏమవుతుంది రైట్ హ్యాండ్ స్క్రూని పాటిస్తుంది కుడి చేతి మర నియమాన్ని పాటిస్తుంది ఇది అంటే ఎలక్ట్రాన్ ఏమవుతుంది స్పేస్ క్వాంటైజేషన్ లో ఉండేటప్పుడు ఎలక్ట్రాన్ ఏమవుతుంది చలన స్థితిలో ఉండేటప్పుడు ఎలక్ట్రాన్ అనేది చలన స్థితిలో ఉండేటప్పుడు రైట్ హ్యాండెడ్ స్క్రూ రూల్ ని పాటిస్తుంది